ఈరోజు అనంతపురం జిల్లా ఉరవకొండలు వైఎస్ఆర్ ఆసరా పథకం కింద లబ్ధిదారుల అకౌంట్లో డబ్బులు జమ చేసే కార్యక్రమంలో పాల్గొని ఆ తరువాత జరిగిన బహిరంగ సభ వేదికలో ప్రసంగించినటువంటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 57 నెలల తన ప్రభుత్వ కాలంలో పేదలు, మహిళలు, అట్టడుగు వర్గాలు వాళ్ళ ఆర్థిక, సామాజిక, రాజకీయ సమానత్వమే ప్రధాన అంశంగా, వాళ్ళ ప్రభుత్వ లక్ష్యంగా 8 లక్షల కోట్లు పేదల అకౌంట్లోకి నేరుగా కనీసం 1 రూపాయి కూడా ఎవరికీ లంచం ఇవ్వకుండా ఏ విధంగా పంపించారు, మహిళా సాధికారత చేతల్లో చూపించే విధంగా మహిళల కోసం ఎన్ని గొప్ప కార్యక్రమాలకు రూపకల్పన చేశారు, మహిళలకు ఆర్థిక భద్రత, సామాజిక భద్రత, రాజకీయ భద్రత కల్పించడం కోసం జగన్మోహన్ రెడ్డి గారి సర్కార్ ఈ 57 నెలల కాలంలో తీసుకున్నటువంటి నిర్ణయాలను, తద్వారా రాష్ట్రానికి జరిగినటువంటి మేలు, తద్వారా ప్రజల తలసరి ఆదాయం ఏ విధంగా పెరిగింది, తద్వారా ఏ విధంగా వాళ్ళ జీవన ప్రమాణాలు మెరుగుదల కనిపిస్తుంది, జీవన ప్రమాణాలలో ఏ విధంగా వాళ్ళు ఆర్థికంగా కాసింతైనా నిలదొక్కునే పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి, దానికి వాళ్ళ ప్రభుత్వం చేసినటువంటి పనిని సవివరంగా జనం ముందుకు వచ్చి వివరించిన ముఖ్యమంత్రి, ఆ తర్వాత అటు విపక్షాల మీద కూడా పంచులేశారు. చరిత్రలో ఈ ఒక్క పని నేను చేశాను అని ధైర్యంగా చెప్పుకోలేనటువంటి చంద్రబాబు తన రాజకీయ జీవితం అంతా కేవలం కొన్ని వర్గాల ప్రయోజనాల కోసమే పనిచేసిన చంద్రబాబు, అట్టడుగు పేద వర్గాలు అంటే చులకనగా చూసిన చంద్రబాబు, పెత్తందారి మనస్తత్వంతో కేవలం ఉన్నోళ్లకు మాత్రమే, అది కూడా తన చుట్టూ ఉన్న వాళ్లకు తన అధికారాన్ని దుర్వినియోగం చేసుకుంటూ తన చుట్టూ ఉన్న వాళ్ళకి ఏ విధంగా మేలు చేయాలి అని చెప్పి ఆలోచించిన చంద్రబాబు మొత్తం రాజకీయ జీవితం అంతా 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసినా కూడా తనకంటూ ఒక బ్రాండ్ లేనటువంటి చంద్రబాబు, దోచుకోవడమే అలవాటు చేసుకున్న చంద్రబాబు, ఆ చంద్రబాబు నాయుడు గారికి కూడా స్టార్ క్యాంపెయినర్లు ఉన్నారు, వాళ్ళు పక్క రాష్ట్రాల్లో ఉంటారు, ఈ రాష్ట్రంలోకి వచ్చి నటనా సార్వభౌమత్వాన్ని వాళ్ళు ఏమంటారు వెదజల్లుతూ ఉంటారు, పక్క రాష్ట్రాల్లో ఉంటారు, పక్క పార్టీల్లో ఉంటారు, కానీ వాళ్ళందరి ఏమో చంద్రబాబు నాయుడు గారికి స్టార్ క్యాంపెయినర్లుగా పనిచేయడమే అని చెప్పి దత్తపుత్రుడు సొంత పుత్రుడే కాకుండా వాళ్ళ వదిన గారు ఉండేది పక్క రాష్ట్రంలో, పనిచేసేది పక్క రాష్ట్ర అధ్యక్షురాలిగా, పనిచేసేది చంద్రబాబు నాయుడు గారికి స్టార్ క్యాంపెయినర్, మీడియా ఆ మీడియా యజమానులు స్టూడియోలు అన్నీ ఉండేది హైదరాబాద్లో, పక్క రాష్ట్రంలో వాళ్ళ పర్మనెంట్ అడ్రస్లన్నీ పక్క రాష్ట్రంలో, వాళ్ళు పనిచేసేది చంద్రబాబు నాయుడు గారికి స్టార్ క్యాంపెయినర్లు. ఇంకొకరు బీజేపీలో ఉన్నటువంటి చంద్రబాబు మనుషులు పసుపు కమలాలు అట, పసుపు కమలాలు, వాళ్ళు పనిచేసేది చంద్రబాబు కోసం, వాళ్ళు కూడా చంద్రబాబుకి స్టార్ క్యాంపెయినర్లు. అమరావతిలో భూములు దోచుకున్న గుంపు ఒకటి ఉంటుంది, వాళ్ళు స్టార్ క్యాంపెయినర్లే. టీవీలలో డిజిటల్ ప్లాట్ఫామ్ మీద విశ్లేషకులుగా నిత్యం చంద్రబాబు భజన చేసే బ్యాచ్ ఒకటి ఉంటుంది, దొంగకే ఇంతమంది స్టార్ క్యాంపెయినర్లు, దోచుకున్నోడికే ఇట్లా స్టార్ క్యాంపెయినర్లు, ఆ విశ్లేషకుల ముసుగులో వాళ్ళు చంద్రబాబుకి స్టార్ క్యాంపెయినర్లే. వీళ్ళందరూ కాకుండా కాంగ్రెస్ పార్టీలో అనే పేరు డైరెక్ట్ చెప్పకుండా ఆంధ్రప్రదేశ్ను విభజించి రాష్ట్రానికి అన్యాయం చేసినటువంటి పార్టీలోకి చంద్రబాబు అభిమాన సంఘాలు ప్రవేశించి రాష్ట్రాన్ని విడగొట్టి అన్యాయం చేసిన పార్టీలోకి చంద్రబాబు అభిమాన సంఘాలు ప్రవేశించి చంద్రబాబుకు స్టార్ క్యాంపెయినర్లుగా పనిచేయడం మొదలెట్టారు. వీళ్ళందరూ ఒక దొంగకి పేదోడికి రవ్వంత మేలు చేయని చంద్రబాబుకు స్టార్ క్యాంపెయినర్లుగా పనిచేస్తూ ఉంటే వాళ్ళు అనుకుంటూ ఉన్నారు నాకెవరూ స్టార్ క్యాంపెయినర్ లేరు, చంద్రబాబు అనుకుంటూ ఉన్నాడు నాకు దత్తపుత్రుడు సొంత పుత్రుడు సొంత వదిన పసుపు కమలాలు వీళ్ళు వాళ్ళు దోపిడీదారులు కాంగ్రెస్లో ప్రవేశించిన చంద్రబాబు అభిమాన సంఘాలు ఎంతమంది స్టార్ క్యాంపెయినర్లు ఉన్నారు, జగన్కు ఎవరూ లేరు అని చెప్పి చంద్రబాబు అనుకుంటున్నాడేమో నాకు అన్నారు. దేశ చరిత్రలోనే కాదు
రాజకీయ చరిత్రలోనే ఎవరికూ లేరు, ఎవరికీ లేనంత మంది స్టైల్ కంపైనర్లు మీ బిడ్డకే ఉన్నారు, మీ బిడ్డకే ఉన్నారు. మెలమెల మెరుస్తున్న స్కూళ్ళల్లో, మౌలిక వసతులతో పూర్తిగా రూపుమారిన స్కూళ్ళల్లో చదువుతున్న పిల్లలు, పిల్లల్ని బడికి పంపుతున్న తల్లిదండ్రులు నాకు స్టైల్ కంపైనర్లే. పిల్లలను బడికి పంపితే తల్లుల అకౌంట్లో జమ చేస్తూ ఉంటే ఆ డబ్బు తీసుకొని పిల్లలను చదివించుకుంటున్న తల్లి నాకు స్టైల్ కంపైనరే. 30 లక్షల ఇళ్ల స్థలాలు, ఇళ్ల పట్టాలు, ఇళ్ల నిర్మాణం చేపడుతున్నాం నా సో అక్కలు చెల్లెళ్ళ పేరు మీద, వాళ్ళందరూ నాకు స్టైల్ కంపైనర్లే. ఒక్క రూపాయి దళారీ వ్యవస్థకి ఇవ్వకుండా, ఒక్క ఆఫీస్ దగ్గర తిరగకుండా, అడుగు ఒక్క అడుగు బయటకు వేయకుండా, పడుకున్న చోటికి కూర్చున్న చోటికి వచ్చి, పండగైనా ఆదివారమైన సెలవైనా వచ్చి నిద్రపోతుంటే లేపి, అదిగో అవ్వా ఇదిగో తాత నీకు ఈ నెల పెన్షన్ అని చెప్పి వెళ్ళిస్తున్నటువంటి 2,60,000 మంది వాలంటీర్లు నాకు స్టైల్ కంపైనర్లే. పెన్షన్ తీసుకుంటున్న అవ్వా తాతలు నాకు స్టైల్ కంపైనర్లే. లక్షల లక్షల కుటుంబాలు నాకు స్టైల్ కంపైనర్లుగా ఉన్నాయి. చంద్రబాబు లాంటి దొంగకు దోచుకున్న వాళ్ళ దోపిడీ దొంగలు మాత్రమే స్టార్ కంపైనర్లు ఉన్నారు, వాళ్ళు మాత్రమే స్టార్ కంపైనర్లు. నాకు మేలు పొందిన ప్రతి కుటుంబం వాళ్ళ బిడ్డకు అండగా ఉండడానికి స్టార్ కంపైనర్లుగా ఉన్నారు. నేను మళ్ళీ చెబుతూ ఉన్న ఈ దొంగల మాట, ముసిగేసుకున్న ఈ స్టార్ కంపైనర్ల మాట మీరు వినకండి, నమ్మకండి, వినకండి, నమ్మకండి. వాళ్ళ దోపిడీకి మీ బిడ్డ అడ్డున్నాడు, మిమ్మల్ని దోచుకోవడానికి మీ బిడ్డ అడ్డున్నాడు. కాబట్టి మీ బిడ్డ మీద రకరకాల ముసుగులు, రకరకాల పార్టీలు, రకరకాల వేదికల మీద నుండి ఈ స్టార్ కంపెయినర్లు వస్తారు. కేజీ బంగారం ఇస్తామంటారు, బింజికాయలు ఇస్తామంటారు, ఎన్నో చెబుతారు మిమ్మల్ని మోసం చేయడానికి. కానీ మోసపోకండి, మీకు ఇప్పుడు జరుగుతున్న మంచి కొనసాగాలి అంటే మీ బిడ్డ అదే చైర్లో ఉండాలి. లేకపోతే ఈ దోపిడీ దొంగల ముట్ట ఆక్రమించేస్తే ఇంకా రాష్ట్రాన్ని మళ్ళీ వాళ్ళ దోపిడీకి స్వర్గధామంగా చేసుకుంటారు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అయితే పంచులు సెటైలు దుమ్ము దులిపేశారు. ఇంట్రెస్టింగ్ ఏంటి అంటే ఫస్ట్ టైం స్టార్ కంపెయినర్ అనే పదాన్ని వాడారు. స్టార్ కంపెయినర్ అని వదిన గారు, చంద్రబాబు వదిన గారు అని పురంధరేశ్వర గారు, వీళ్ళ పేర్లు ఎప్పుడెక్కడ ఉచ్చరించారు. రాష్ట్రాన్ని విడగొట్టిన, పార్టీలో చేరిన, ప్రవేశించిన చంద్రబాబు అభిమాన సంఘాలు కూడా స్టార్ కంపెయినర్లే అంట. ఈ బిరుదు వానే అన్నట్లుంది. ఎవరికి ఇచ్చారో తెలుసుగా ఈ బిరుదు? ఎవరిని అన్నారు కొత్తగా పేరు తన కోసం ఏమన్నా ఈ పేరుని ఇంట్రడ్యూస్ చేశాడు అనిపించింది నాకైతే జగన్మోహన్ రెడ్డి గారు. సో ఇప్పుడు వీళ్ళందరూ కూడా వేరే వేరే పార్టీలోని వీళ్ళందరూ స్టార్ కంపెయినర్లు చంద్రబాబు అని జగన్మోహన్ రెడ్డి గారికి, రాష్ట్రానికి మంచి జరగాలి అనుకున్న వాళ్ళు స్టార్ కంపెయినర్లుగా ఉండండి, మంచి పొందాము అనుకున్న వాళ్ళంటే స్టార్ కంపెయినర్లుగా ఉండండి. అదే విషయం సీఎం గారు కూడా పిలిపిస్తూ ఉన్నారు.